Hi friends, welcome back to Cooking and Crafts. ఈ రోజు ఒక సింపుల్ గోంగూర రైస్ రెసిపీ అండి. చాలా క్విక్ గా కూడా అయిపోతుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని, నూనె బాగా కాగిన తర్వాత దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 జీడిపప్పు పలుకులు, 3 నుంచి 4 ఎండుమిరపకాయలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. 3-4 నిమిషాల తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరేపాకు, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచుకుని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. 3-4 నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి చక్కగా కడిగి పెట్టుకున్న గోంగూర, నేను ఇక్కడ 3 కట్టలు వాడానండి, ఎర్ర గోంగూర తీసుకున్నాను పుల్లగా ఉంటుందనేసి, వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 3-4 నిమిషాల తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. మనం వేసుకున్న ఉప్పు చక్కగా గోంగూరకి పట్టేలాగా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన చక్కగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, 4-5 నిమిషాలకి గోంగూర అంతా చక్కగా ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీంట్లోకి ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్న రైస్, నేను ఈ రైస్ని 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, ఎందుకంటే విడివిడిగా రావటానికి. ఆ రైస్ దీంట్లో వేసుకొని మనం వేసుకున్న గోంగూర చక్కగా రైస్కి పట్టేలాగా కలుపుకోండి. రైస్ అంతా చక్కగా కలుపుకున్నాక స్టవ్ హై ఫ్లేమ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి చక్కగా రైస్కి పట్టేలాగా 3-4 నిమిషాలు కలుపుకోండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అండి 1 కప్ తీసుకున్నాను నేను ఇక్కడ. గోంగూరలోకి ఉల్లిపాయ చాలా మంచి కాంబినేషన్, సో అది పోపులో కన్నా ఇలా పచ్చిగానే బాగుంటుంది. కాబట్టి నేను రైస్ అంతా అయిపోయి కట్టేసే 5 నిమిషాల ముందు నేను ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు మనం వేసుకున్న ఉల్లిపాయలు రైస్ అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోండి. ఉల్లిపాయలు వేసుకున్నాక 2-3 నిమిషాలు స్టవ్ మీద ఉంటే చాలు. ఇప్పుడు స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా మీ గోంగూర రైస్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత క్విక్గా అయిపోయిందో, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. గోంగూర ఇష్టపడే వాళ్ళకైతే చాలా చాలా నచ్చుతుంది. సో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందని మీ వాల్యుబుల్ కమెంట్స్ ఇవ్వడం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోమాకండి.